రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక సాయిబాలాజీ గార్డెన్స్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. అంతకు ముందు అతిథులను బతుకమ్మ బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కరపత్నాన్ని ఆవిష్కరించగా జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ మెదక్ నియోజకవర్గ ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాడు గుక్కెడు మంచినీళ్ల కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం వెళ్లేవారని, కానీ నేడు ఇంటింటికి కులాయి నీళ్లందిస్తోందని మహిళల ఆత్మ గౌరవాన్ని ముఖ్యమంత్రి నిలబెట్టారన్నారు. ఒంటరి మహిళ వితంతువులు బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తుండటంతో పాటు భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించుటకు బుధవారం నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందించనున్నామని అన్నారు. అదేవిధంగా బాలింతలు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు గ్రుడ్లు బాలామృతం అందిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు చేసుకున్న వారికి నగదుతో పాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నామని అన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా అందిస్తున్న విద్యతో బాలికలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు. పేదింటి ఆడపిల్లకు మేనమామలాగా పెళ్లికి 1,116 ఇస్తూ సామాజిక భద్రత కల్పిస్తుండడం ద్వారా బాల్య వివాహాలు నివారించగలిగామన్నారు. విద్యార్థినులు చక్కటి సాంస్కృతిక ప్రదర్శనలో ఆహుతులను అలరించాయి. వివిధ శాఖలలో ఉత్తమ మహిళా ఉద్యోగులకు జ్ఞాపిక ప్రశంసా పత్రంతో అతిథులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఎంపీపీ యమునా జమునారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, డిఎస్డిఓ విజయలక్ష్మి, మిప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిరా, మత్స్యశాఖ ఏడీ రజని, డిసిఓ కరుణ, అదనపు పీడీ భీమయ్య, మైనారిటీ జిల్లా జేమ్లా నాయక్, బీసీ అభివృద్ధి అధికారి శంకర్, రామన్నపేట మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, మహిళా కౌన్సిలర్లు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మీకు అందరు కూడా శుభాకాంక్షలు. చేసిన గౌరవ అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సినిమా గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ చంద్రపల్ గారికి, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ గారికి, ముఖ్యంగా డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ గారికి, అదేవిధంగా మహిళా కౌన్సిలర్స్కి మా ఈడీ ఎస్సీ కార్పొరేషన్ గారికి, ఏడీ ఫిషరీస్ యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే మిషన్ పరిహిత కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నల్లా పెట్టి ఇబ్బంది లేకుండా వేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే. ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మంచినీళ్ళ పథకం అనేది ఇప్పటి వరకు లేదు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు కావచ్చు, ఏ పార్టీలు పరిపాలించినా కనీసం తాగడానికి ఇంకా కూడా మంచినీళ్లకు అవస్థలు పడుతున్నారు మిగతా రాష్ట్రాలలో అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు చాలా కష్టసాధ్యమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న సందర్భం గతంలో, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు విషయంలో చాలా అవస్థలు పడ్డాం మనం. ఇప్పుడు 24 గంటల గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు తెచ్చిపెట్టారు. తర్వాత మంచినీళ్ళు, అప్పుడు కరెంటు లేకుంటే మంచినీళ్ళు లేకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మెదక్ పట్టణంలో కూడా 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కనీస అవసరం మంచినీళ్ళు, మా ఆడ